हेलो फ्रेंड्स चूस्त रंजित प्रॉपर्टीज फ्रेंड्स मन वेनक कनबड़े इल्लु गुरिंची मुंदुकोच्चान फ्रेंड्स इल्लोच्चे मन को मंची सैजुलतोनी 100 गजाल्लो रेंडु रोड्लु कॉर्नर बिट्टुंदी फ्रेंड्स मन को इटुवंटि सैजुलतोनी रियर गा वस्तायि इल्लु अंदुकने खास्कर मी मुंदुकु ई वीडियो तीसुकोस्तुन्नानु फ्रेंड्स मन को एवरैते मंची सैजुलतोनी मंची कॉर्नर बिट्टु चूस्तुन्नारो केवल वाळ्ळ कोसमे 100 గజాల ఇల్లు ఫ్రెండ్స్ మనకిది దీని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దని మా యొక్క మనవి ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఇల్లు పూర్తి వివరాలకు వెళ్ళినట్టైతే మనకి ఇల్లు వచ్చి 100 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది దీని సింహద్వారం మెయిన్ గేట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఉంటది పక్కకు సౌత్ రెండు రోడ్లు కూడా 25 ఫీట్ల రోడ్లే దీనికి డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ అండర్ డ్రైనేజ్ అండ్ కృష్ణ వాటర్ రెండు కూడా అవైలబుల్ వచ్చేసారు ఫ్రెండ్స్ మనకు మనం పార్కింగ్ లో ఉన్నాం పార్కింగ్ మాత్రం చాలా విశాలంగా ఇచ్చిండ్రు ఎందుకంత విశాలంగా వచ్చిందంటే దీని సైజులే ఫ్రెండ్స్ మనకు 25x36 సైజులో ఉంది 25 వచ్చేసి రోడ్ ఫేస్ 36 వచ్చేసి లోతు 100 స్క్వేర్ యార్డ్స్ లో చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ మనకు ఒక కార్ పెట్టుకునే విధంగా మనకి ఇచ్చారు కార్ మనం బయట కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే రెండు రోడ్లు ఉన్నా కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు మనకి ఇలా సింహదారం చూసుకున్నట్లయితే మనకు ఈ సింహదారం కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు ఇది వచ్చేసి కంప్లీట్ ఇండియన్ టెక్ తో ఇచ్చారు మనకు ఒక దోమతెర చిన్నది కూడా దోమతెరలు కూడా ఉండేటట్టు దోమలు పోకుండా ఉండేటట్టు కూడా ఒక ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు ఇది వచ్చేసి మన నార్త్ అయితది నార్త్ కూడా ఒక సింగిల్ డోర్ ఇవ్వడం జరిగింది మన సెట్ బ్యాక్ కూడా 2.5 ఫీట్లు ఇవ్వడం జరిగింది ఆ చివరకు చూసుకుంటే ఒక వాష్ పాయింట్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు ఇటు చూసుకున్నట్టయితే మన మెట్ల కింద ఒక వాష్ ఏరియా అండ్ ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది పైనకి వెళ్ళడానికి మనకు మెట్లు ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు ఒక్కసారి హాల్లోకి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ మనం హాల్లోకి వెళ్తున్నట్టయితే హాల్ మాత్రం చాలా విశాలంగా వచ్చింది విశాలంగా రావడం కారణం ఒకటే సైజులు ఈ సైజులు మంచిగా ఉంది కాబట్టి 25x36 సైజులు ఉంది కాబట్టి కార్నర్ బిట్ చాలా బాగుంది హాల్ మనకు ఇట్లా పొడుగు ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్ ఇచ్చారు ఇక్కడ మనకు ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ పక్కకే మనకు డైనింగ్ హాల్ వాడుకునేటట్టు అది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ దానికి ఆనుకొని మాస్టర్ బెడ్రూమ్ కానుకొని పక్కకు మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మనకు ఒకసారి కిచెన్ ఎలా ఉందో చూద్దాం కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు బ్లాక్ గ్రానైట్ తోని మంచి ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇచ్చారు భవిష్యత్తులో కబోర్డ్స్ చేసుకునే విధంగా మనకు అన్ని రకాల సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది దీనికి పక్కకు ఆనుకునే మనకు పూజ గది ఇచ్చారు ఫ్రెండ్స్ మనం ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఇక్కడికి వెళ్ళి మనం సర్వ్ చేసుకునే విధంగా ఓపెన్ కిచెన్ గా మనకి ఇక్కడ డైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది డైనింగ్ లో వేసుకొని మనం ఇక్కడ చేతులు కడుక్కునే విధంగా ఒక వాష్ బేసిన్ కూడా ఏర్పాటు చేశారు ఇది డైనింగ్ టేబుల్ పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ దానికి సంబంధించిన మెటీరియల్ పెట్టుకోవడానికి ఇచ్చారు మనకి ఇలా దీనికి పక్కకు ఆనుకొని వచ్చేసి మనకు ఇది కామన్ బాత్రూమ్ మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాత్రం 6x6 బెడ్ మాత్రం పట్టదు ఫ్రెండ్స్ మనకు 4x4 బెడ్ పడుతుంది ఇందులో మనకు ఎందుకంటే సైజులు ఉన్నాయి కాబట్టి 100 సైజులునే మనకు 36 సైజు వచ్చింది కాబట్టి మనకి ఇవ్వడం జరిగింది ఇది మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ మాత్రం పొడుగు ఇవ్వడం జరిగింది చాలా బాగుంది మనకు బాత్రూమ్ చాలా ఫేసియస్ ఉంది పైన చూసుకున్నట్టు ఫాల్ సీలింగ్ కానీ కింద వచ్చేసి మనకు మార్బుల్స్ వేశారు చాలా బాగుంది మనకు బీరువా పెట్టుకునే విధంగా సెల్ఫ్లు పెట్టుకో సెల్ఫ్ ఏర్పడడం జరిగింది ఒకసారి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న సైజులో ఒకటికి ఒక దివాన్ పట్టి ఒక ఇద్దరు పిల్లలు ఉండే విధంగా ఇవ్వడం జరిగింది మనకు అయినా ఫాల్ సీలింగ్ నార్మల్ డిజైన్ అయినా చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు కలర్ కాంబినేషన్ కూడా చాలా లైట్ కలర్తోని అట్రాక్ట్ గా ఉంది ప్రతి వీడియోలో మీకు చెప్పిన విధంగానే పైనకి వెళ్ళి లొకేషన్ చూసుకుంటా అన్ని విషయాలు మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్తున్నాం టెర్రస్ పైకి వెళ్ళే ముందు ఒక మాట మనకు దీనికి రేకులు షెడ్ వేయడం జరిగింది రేకులు షెడ్ ఇవ్వడం వల్ల మనకు సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది మరి ఇల్లు ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు చూసారు కదా ఎలివేషన్ కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది ఒక్కసారి పైన కూడా సైజులు ఎంత బాగుంటుంది చూడండి 25x36 సైజులో ఉంది ఫ్రెండ్స్ మనకు ఏదైతే మనకు ఆ పిల్లర్ పైన లేపారో అది వాస్తు ప్రకారం ఇటు రేకుల షెడ్ ఉంది కాబట్టి ఆ పక్క కంపల్సరీ వాస్తు సెట్ చేయాలనే ఉద్దేశంతో ఆ పిల్లర్ లేపడం జరిగింది ఇప్పుడు మనము దీని రేటు మాట్లాడుకున్నట్టయితే మనకు బిల్డర్ వచ్చేసి 60 లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ 60 లక్షలు ఎందుకు అని అంటే మన కార్నర్ బిట్ ఉంది మంచి ఇండ్ల మధ్యలో ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ చాలా బాగుంది మనకి ఇంకా సిట్టింగ్ లో కూడా తగ్గే ఛాన్స్ ఉంది మీరు ఒక 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 75-80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మనకు ఈ ఇల్లు మీద మనకు 30 లక్షలు ఐసిఐసి బ్యాంక్ లో లోన్ కూడా ఉంది ఆ లోన్ మీరు ఓకే అంటే ఆ లోన్ మీకు మార్చుకొని మిగతా మనం క్యాష్ కట్టుకునే విధంగా కూడా మనం బిల్డర్ కు మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ మనకు చాలా బాగుంటది ఈ సదావకాశాన్ని మీరు వినియోగించుకుంటున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకేదన్నా మీకు లొకేషన్ రావాలన్నా ఇల్లు గురించి ఇంకేదన్నా వివరాలు కావాలన్నా పైన స్క్రోల్ అవుతున్న మన నంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు